లోని వేలు ముద్రలతో మీరు 6 నెలల నుండి మీరు ఏమేమి చేశారో తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా uibai.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు గత 6 నెలలుగా మీ యొక్క వేలు ముద్రలతో కానీ మీ యొక్క ఆధార్ యొక్క వన్ టైం పాస్వర్డ్తో కానీ ఎక్కడెక్కడ ఆధార్ అథెంటికేషన్ చేశారో చెక్ చేసుకోవాలనుకుంటే uidai.gov.in సైట్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అని ఉంటుంది. ఆధార్ సర్వీసెస్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూపించే సెక్యూరిటీ కోడ్ని మీరు ఎంటర్ చేయండి. 3102 సెండ్ ఓటీపీ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన దానికి ఓటీపీ వస్తుంది. 0699 ఇక్కడ మీరు ఆల్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలా, డెమోగ్రాఫిక్ బయోమెట్రిక్ ఓటీపీతోనా, లేకపోతే డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్, లేకపోతే బయోమెట్రిక్ అండ్ ఓటీపీ అని సెలెక్ట్ చేసుకో. ఆల్ పెట్టుకున్నారంటే మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి. లాస్ట్ 6 మంత్స్ అన్నాను కాబట్టి సపోజ్ జూలై 1 నుంచి డిసెంబర్ 19 వరకు సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడ మ్యాక్సిమం 50 రికార్డ్స్ పెట్టుకోవచ్చు. మనం 50 పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మన మొబైల్కి వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీకు ఈ విధంగా అథెంటికేషన్ టైప్ ఆల్ టైమ్ 01/07/2018 to 19/12/2018 ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్ కోడ్ యుఎన్ఏ ఆధార్ హిస్టరీ మొత్తం డిస్ప్లే అవుతుంది. చూడండి, సీరియల్ నెంబర్, అథెంటికేషన్ మోడ్ ఓటీపీతో లేకపోతే ఫింగర్ ప్రింట్స్తో తెలుస్తుంది. డేట్ ఏ టైంలో, డేట్ అండ్ టైము ప్లస్ ఎక్కడ చేశాము మొత్తం ఇట్లా డీటెయిల్స్ మీకు వస్తున్నాయి. చూడండి, సపోజ్ మనం ఏదైనా బ్యాంక్ లోను అలాంటివి కానీ ఏదైనా అప్లై చేస్తున్నా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సపోజ్ ఇదే చూడండి, కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనం రేషన్ కార్డులో సరుకులు తీసుకున్నప్పుడు కానీ ఇలా మొత్తం మనకి 6 మంత్స్ హిస్టరీ మొత్తం మనం చూసుకోవచ్చు అనమాట. ఈ హిస్టరీలో మనం మనకి తెలియకుండా మన ఓటీపీతో కానీ మన మొబైల్తో కానీ ఎవరైనా మనకి లాగిన్ అయినా కూడా మనకి ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. మనం దాన్ని చూసి మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఈ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.